సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల భారీ బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. నంగునూరు మండల కేంద్రంలో ఎమ్మెల్యే హరీష్ రావు గారు, ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి గారు పెద్ద ఎత్తున రోడ్ షో నిర్వహించి అనంతరం ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే హరీష్ రావు గారు మాట్లాడుతూ, శాసనసభ ఎన్నికల్లో నాకు 100% మెజార్టీ అందించిన మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, నాకు అందించిన మెజార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి అందించాలని తెలియజేశారు. దేశంలోనే అత్యధిక మెజార్టీ సాధించిన అభ్యర్థిగా మన కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే హరీష్ రావు, ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి, రాధాకృష్ణ శర్మ, ఎంపీపీ జాప శ్రీకాంత్ రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ రాగుల సారయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లింగం గౌడ్, వేముల వెంకటరెడ్డి, ఎడ్ల సోమిరెడ్డి, కొల్ల రమేష్ గౌడ్, కమలాకర్ రెడ్డి, దువ్వల మల్లయ్య, సంగు పురేందర్, జైపాల్ రెడ్డి, టీఆర్ఎస్ మండల నాయకులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. నిన్న సర్పంచ్ ఓట్లలో ఎట్లయితే కష్టపడ్డారో ప్రభాకర్ రెడ్డి గారి కోసం కూడా ఒక్క 15 రోజులు కష్టపడండి. 5 ఏళ్ళు జోడెడ్డలాగా ప్రభాకర్ రెడ్డి నేను మీకు సేవ చేసి మీరు రుణం తీర్చుకుంటాను. నువ్వు బండి మంచిగా నడవాలంటే ఎడ్లు బరాబర్ ఉండాలి. 2 ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఎంపీ అంటోళ్ళు, 2 కన్నసంటోళ్ళు, ఇద్దరు సరిగా ఉంటేనే ఆ అభివృద్ధి రథం మీ ఇంటి దాకా పక్కాగా చేరుకుంటది. ఎంపీ వేరే పార్టీ ఉన్నాడు అనుకో, ఆయన అటు గుంజా నేను ఇటు గుంజా బండి ఆనే కులబడతాను. మరి నంగునూరు అభివృద్ధి ఇంకా మంచిగా జరగాలంటే, వేగవంతంగా కాళేశ్వరం నీళ్లు రావాలంటే మీరందరు కూడా కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ప్రభాకర్ అన్న కూడా మనిషి తక్కువ మాట్లాడతాడు కానీ పని మంచిగా చేస్తాడు. మన ఎల్కతుర్తికేలి, హుస్నాబాద్కేలి, బతిపడిక స్టేజ్ మీదకేలి, మన రాంపూర్ స్టేజ్ మీదకేలి, పాలమాకుల ముండ్రాయి నుంచి సిద్దిపేట దాకా జాతీయ రహదారి శాంక్షన్ చేపించింది కూడా మన ప్రభాకర్ అన్ననే. అంతేకాదు ఇవాళ సిద్దిపేటలో పాస్పోర్ట్ సేవా కేంద్రాన్ని తెచ్చి, పాస్పోర్ట్ తీయాలంటే హైదరాబాద్ కో కరీంనగర్ పోవాల్సిన అవసరం లేకుండా చేసింది కూడా మన కొత్త ప్రభాకర్ రెడ్డి గారే. అంతేకాదు మన పిల్లలు చదువుకోవాలంటే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, బేగంపేట పబ్లిక్ స్కూల్, బిహెచ్ఎల్ లో కేంద్రీయ విద్యాలయం పోయేటోళ్ళం. అలాంటి పబ్లిక్ స్కూల్ను, సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్ను మన సిద్దిపేటకు తెచ్చింది కూడా మన కొత్త ప్రభాకర్ అన్ననే అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. మరి అలాంటి ప్రభాకర్ అన్నను మనం పెద్ద ఎత్తున ఆశీర్వదించాలి. రేపు ఇంకా కష్టపడి పనిచేస్తాం. రేపు మీ ఎంపీటీసీ ఎన్నికల్లో, ఎంపీపీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రభాకర్ అన్న నేను కూడా మీ గల్లీ గల్లీ తిరిగి మీరు రుణం తీర్చుకుంటామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మరి దయచేసి ఒక్కటే, నాకు ఒక్కటే చిన్న భయం ఉన్నది, మీ అందరికీ నమ్మకం ఉంది టీఆర్ఎస్ కేకపోతే, కారుకు కేసీఆర్ కేకపోతే ఎవరు కేస్తారని అందరికి మనసులో ఉన్నది. కానీ అందరు అట్లనే అనుకొని ఎండ కొడుతుంది కదా, ఇక కడల కడలకు బస్టాండ్లో కూర్చున్నట్టు, యాప్ చెట్టు కింద కూర్చున్నట్టు, బిల్డింగ్ ఎక్కినట్టు ఎవరి ఇంట్లో వాళ్ళు కూర్చుంటే 100 దాటుతుందా, ఎండకు భయపడితే 100 దాటుతుందా, ఇక పని మాత్రం జరగద్దు. రాజుగారి పాలు నీళ్ల కథ కావద్దు. జర సర్పంచ్ హోటల్ ఎట్లా కష్టపడ్డారు, వాడి ఆడ సిద్దిపేట్లున్నా, శేరియాలకాడున్నా, హుస్నాబాద్లున్నా, హైదరాబాద్లో మోండా మార్కెట్లున్నా, ఆటో పెట్టిండ్రు, కారు పెట్టిండ్రు, బావి కాడుంటే మోటార్ సైకిల్ మీద ఎక్కించుకొని బుర్రలు 5 వరకు లోపల తొలిదు. ఎందుకంటే ఒక్కడికి ఒక్కటే ఆశ టైం అయిపోతుందని. అంటే ఎట్లా తండ్లాడిండ్రో, రేపు కూడా అట్లనే తండ్లాడి మన ప్రభాకర్ అన్నకు 100,000 ఓట్ల కంటే ఎక్కువ మెజార్టీ ఇవ్వాలి. ఇది మన ఇజ్జత్ కా సవాల్. దయచేసి కార్యకర్తలు, నేను కోరుతున్న ఒకటే, మొన్న నాకు ఇచ్చిండ్రు, రేపేమన్నా కమ్మైందనుకో నా పతార తగ్గదా? ఏమంటాడు, హరీష్ రావు అయితే 100 తెచ్చుకున్నాడు కానీ ప్రభాకర్ అన్నకు వేయలేదంటే నాకు గౌరవం ఉంటుందా? ఉంటుందా? నేను స్వార్థపరుని కాదా? నాకే కాదు, మరి హరీష్ అన్న కూడా ఇంత పెద్ద ర్యాలీ ఇప్పటి వరకు సొంత యానే ఎలక్షన్లు కూడా ఇంత పెద్ద ర్యాలీ ఎప్పుడు తీయలేదు. మరి అలా మొట్టమొదటిసారి నంగునూరులో ఇంత భారీ ఎత్తున మరి ఇంత పెద్ద ర్యాలీ తీసినంటే మీ అందరి ఆశీర్వాదాలు మరి నా మీద ఉన్నాయని చెప్పి, మరి ఈరోజు ఇంతమంది ఎండల ఇక్కడ ఉండి అప్పటి నుంచి 2 గంటల నుంచి ఉన్నారంటే మీ ఆశీస్సులు, మీ దీవెనలు నా మీద ఉంటాయని చెప్పి మీ అందరికీ కూడా శిరస్సు వంచి ముందుగానే నమస్కారాలు తెలుపుకుంటున్నాను. మరి ఈరోజు మరి 2వసారి నాకు మరి అవకాశం వచ్చింది. మరి ఈరోజు మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా మరి కేసీఆర్ గారి ఆశీస్సులతో, మరి హరీష్ అన్న గారి దీవెనలతో మరి ఈరోజు నాకు 2వసారి అవకాశం వచ్చింది. మరి మీరందరూ కూడా మరి నాకు నా మీద మీ అందరి ఆశీస్సులు కూడా మరి ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి ఈరోజు మీ గ్రామానికి రావడం జరిగింది.
మరి ఏది ఏమైనా ఈ రోజు సిద్దిపేట గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. సిద్దిపేట మరి హరీశన్న మరి పూర్తిగా మీకు ఎప్పుడు ఎల్ల వేళల మరి హరీశన్న గారు సూచనల మేరకు సలహాల మేరకు మరి నేను కూడా ఆయన అడుగు జాడల్లో మరి నడుచుకుంటూ మరి ఆ విధంగా ఏ విధంగా అయితే హరీశన్న గారు ఎన్ని గంటలు పనిచేస్తుండో మరి సిద్దిపేట నియోజకవర్గాన్ని మరి నంగునూరు మండలాన్ని మరి ఈరోజు రాష్ట్రంలో కాదు దేశంలోనే నియోజకవర్గాన్ని మరి నంబర్ వన్ స్థానంలో ఉంచిన ఘనత మరి హరీశన్న గారికి వచ్చింది. మరి ఎందుకు వచ్చిందంటే మీ అందరు ఆశీస్సులు మీ అందరు దీవెనలు ఉన్నాయి కాబట్టి మరి